आलोचा नीत मेमेने राजकीय पट राज उदेश पट मत आलोचा चंद्रबाबुना गार्लचा कोर्ट की नी को आलोचन तो कदा आगे इलां पन मल्ल पैपचु दीवना का डबिचे का आदरा बाधरा वाल की मोबलैज अडवां गत प्रभुत्म चंद्रबाबुना प्रभुत्म टिटको संबंधी वाल गे दिखना की काट्राक्टर की 3,200 अब कि कटे सर कि स्वाधीन सर कदा एवरको कि पूर्ति सर कदा 3,200 मैं प्रभुत्ची काट्राक्टर बकाईल पी गिगा चंद्रबाबुना आयन वी नीति चुप्त आयन वीदात आयन आय मंत्री माटा इधव का నేను అబద్ధం చెప్తున్నానా కాదని చెప్పనండి ఇదో కాగితాలన్నీ లెక్కలన్నీ కట్టుకొని ఆయన తప్పగాని మా అధికారితో చెప్పి రాయించి ఆయనతో పంపించి సర్టిఫికేషన్తో సంతకం పెట్టి తెప్పించారు ఇది ఎన్ని ఇల్లు ఇచ్చాము ఎన్ని భాగాలు ఉన్నాయి ఎంత ఏ స్టేజ్లో ఏదుంది దాని పరిస్థితి ఏమిటి అన్ని నేను చెప్పి మీ సంస్థకాలు పడతారు ముట్లేదు ఓకే మొక్కులను ఎందుకంటే మీ 30 లక్షలతో కలిపి విద్దామని ఉద్దేశంతోనే ఈ చేతం ఉద్దేశంతో ఆపాము మా ముఖ్యమంత్రి ఆలోచన ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే మనం 30 లక్షలు వచ్చి మనం ఇద్దాం అందులో 2 లక్షలు కలుపుకుంటే 32 లక్షలు అవుతాయి చేద్దామని చెప్పింది గత ప్రభుత్వం దోపిడీ చేసింది పేదవాడిని అన్యాయం చేద్దామని చూసింది అయినప్పటికీ మనం వచ్చి 300 లక్షలు ఇల్లు ఉందో అది ఉచితంగా ఇద్దాము అరుణ్ ప్రతి ఒక్కరికి ఇద్దామని చెప్పింది అని నిర్ణయం తీసుకుని అర్హత కూడా నిర్ణయించాం पद रोज कि बीओ कंपनी एदे 345 एवर 12,500 25,000 50,000 रूपये को मंदिर कटारो वाली अर्थ गुर्ति उंटे ध्रुवीक पत्र इच्छे निर्णय नीनिपड़ मैक मुझे का अड़कें मुनपल कमीशन लेते मेप अधिकार राष्ट्रमंत अच्छी इवेदी जो कदाबीदो पुटिंग वी अम्मो मे अंत प्रभुत् बेदरी अतिरिपी प्रभुत् बेदरीपो अतिरिपो प्रभुत् चुद्धि कार्याचरण पटल प्रति पेदवाड़ की निरपे मर की इन इपेदू उदी कार्यक्रम का मे कार्यक्रम से नीला दोपड़ी कोसम प्लादे शेरवा टेक्नजी दिन कोसम त्वरगत अवाली आर नील कंप्लीट अवाली अने शेरवा टेक्नजी इच्छा मैं आर नव इंडी कावाले इवे कारण एडु लक्ष इच्छी केन्द्र प्रभुत्म शांशन शांशन वे मर अंदर मूड़ फौंडेशन फौंडेशन अंदर रुपये पुना वरक मर मिगता रे कारण वाट 3,200 रूपये बकाईल पटाओ बंद कदा ఏం మాట్లాడతారు నాకు అర్థం అవట్లేదు పైపెచ్చు ఇవాళ మళ్ళీ చెప్తున్నారు ఇవాళ ప్రభుత్వం ఏదైతే 80% పూర్తయ్యే సుమారు 600 కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవుతుందని కూడా 600 కోట్లు ఇచ్చి వాటన్నింటినీ మా లబ్ధాలకు ఇవ్వాలని నిర్ణయించుకుని ఇవాళ ఈ కార్యక్రమం ఇవాళ చేస్తున్నాం చూస్తున్నాం మనం నిన్న మనం చూసాం జరుగుతున్న పరిణామాలను పోలవరం ప్రాజెక్టు ఏ రకంగా అయిందో ఆ కాసుల కకృతి కోసం ఆ కాంట్రాక్ట్ కోసం ఈ రాష్ట్రం ఉన్న ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చి ఆ కాంట్రాక్ట్ ఒప్పందాన్ని తీసుకొచ్చి అది కేంద్రం కట్టక్కర్లేదు మేమే కడతాము మాకే ఇచ్చిన కాంట్రాక్ట్లు అని చెప్పి
ఏదితే ఆ వాసరైన ఇష్టమైన వాటన్నిటిని కూడా మరి బణితి పాత పాత లెక్కలకే మరి ప్రభుత్వం వచ్చి ఒప్పుకొని ఇవాళ రాష్ట్రానికి ఎంత నష్టం వచ్చిందో మనం చూస్తున్నాం. మళ్లీ దానిని రివైవ్ చేసి మళ్లీ కేంద్రంతో మనం మాట్లాడుకుని ప్రధానమంత్రిని ఒప్పించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తత్వగతంగా కార్యక్రమం చేయాలని అవసరం అనుకుంటే కేంద్రానికి ఆ ప్రాజెక్టు అప్పచెప్పడానికి కూడా మేము తయారుగా ఉన్నాం. మా కాంట్రాక్ట్ రక్కలేదు, మాకు ఆలోచన లేదు, మాకు దుర్బుద్ధి లేదని చెప్పి ధైర్యంగా మరి ముఖ్యమంత్రి చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చింది? నీ స్వార్థబుద్ధి వల్ల కాదా? నీ దండాహం వల్ల ఈ రాష్ట్రాన్ని దోచుకుందామనే ఒక దుర్బుద్ధి వల్ల ఇవాళ ఈ పరిస్థితి రాలేదా? ఇది నిజం కాదా? ఇది చెప్పండి. ఇదంత మళ్ళీ పైపెచ్చు ఆయన ఆయన స్పీచ్ లో మాటలు చూస్తుంటే కోట దాటిపోతున్నాయి మాటలు. ఒకటి ఆయన ఏదో నిజాయితీ పడేలాగా ఇవతల అందరూ వచ్చి నిజాయితీ తప్పినట్టు ఆయన మాట్లాడుతున్న మాటలు అలా కనిపిస్తున్నాయి. ఏం మాట్లాడితే ఆ రకంగా వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటూ ఆయనకున్న పరిచయాలతోని చిన్న చిన్న సాంకేతిక పరమైన అంశాలు తీసుకొచ్చి మరి దాని మీద మరి వాయిద్యాలు ఎంచు స్టేజ్ తీసుకొచ్చి ఎక్కడికెక్కడ పరిపాలన దాన్ని కంట ఆటంకపరుచుకుంటూ ఒక ప్రధాన ప్రతిపక్షం అంటే ఒక బాధ్యతగా ఒక బాధ్యతాయుతంగా ఒక ఆలోచన చేసుకుని ప్రజలకు ఏది అవసరమో అవసరానికి చూస్తూ దానికి తగ్గట్టు పోరాటం చేస్తూ ప్రజల్లో వచ్చి ఆ ఒక మంచి ఆలోచనతో ముందుకు రావాలి. లే అయిపోయింది, ఇంకా పార్టీ గురించి మాట్లాడుకోవడం కూడా సమయం కూడా వృధా. ఎందుకంటే ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు ఈ దుశ్చర్యలు దుష్ట ఆలోచనలు ఏ రకంగా ఆలోచన చేస్తున్నాడు. ఇవాళ నిన్న ఇప్పుడు చూస్తాను పేపర్లో ఈ ప్రభుత్వం అంట వచ్చిన తర్వాత రైతులు నష్టపెట్టేసిందంట. నవ్విపోతారు ఎవడైనా సరే. రైతు కోసం రైతు కోసం శ్రేయస్ కోసం ప్రతి అంశాన్ని కూడా ప్రతి విధానంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఇవాళ క్షేత్రస్థాయి నుంచి వారి పంటకు వచ్చి ముందే ఎక్కడ కూడా ఏదే ఏ రాష్టంలో లేని విధంగా మరి మద్దతుధరని ప్రకటించి ఆ మద్దతుధరకు కానీ ప్రైవేట్ మార్కెట్లో ఒకటి కొనకపోతే ప్రభుత్వమే ఇంటర్వెన్ అయ్యి అవి కొనిపించి చేస్తున్న పరిస్థితి. అన్ని పరిస్థితుల్లో ఈజీగా మాట్లాడేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థమవట్లే. ఏది అయినప్పటికీ కూడా మా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న పేద పేద 30 లక్షల మందికి కూడా ఇల్లందే ఏర్పాటుని ఇళ్ల స్థలం ఇచ్చే ఏర్పాటు దాని తగ్గట్టు ఇల్లు కట్టించే ఏర్పాటు చేయాలనేది మా ప్రభుత్వం తరఫు అభిమతం, జగన్మోహన్ రెడ్డి గారి తరఫు కొత్త నిశ్చయం. చంద్రబాబు నాయుడు ఎన్ని కుటీర ప్రయత్నాలు చేసిన ఎన్ని కుటీర చేసినప్పటికీ కూడా వాటన్నీ అధిగమిస్తాం. టిట్కో సంబంధించిన ఎవరైతే అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో 433 సంబంధించిన ఎవరైతే ఉన్నారో సుమారు 43 వేల వరకు కూడా ఇల్లు పూర్తి వస్తున్నాయి. ఆ 43 వేల మందికి అవస్తున్నాయి. ఆ 43 వేల మందికి అర్హత పత్రాలు కూడా అప్పుడు ఇమ్మని చెప్పాం. అర్హత వచ్చిన పర్వాలేదు, అర్హత లేని వాళ్ళు పాపం ఎవరైనా డబ్బులు కట్టేవాళ్ళు ఉంటే యాక్చువల్ గా అయితే వాళ్ళు అర్హత లేని వాళ్ళు డబ్బు కట్టడం అనేది తప్పు అయినప్పటికీ కూడా ఆ డబ్బును తిరిగి వారికి వెనక్కి ఇవ్వాలనేది అప్పటికి నిర్దేశించి వారికి వెనక్కి ఇవ్వమని కూడా చెప్పాము. వాళ్ళు ఉంటే 10,000 ఉంటే అది కూడా వెనక్కి ఇవ్వమని చెప్పాము. వాళ్ళందరికీ కూడా వస్తుంది. ఈ ఇలాంటి టిక్లు మానండి, ఇలాంటి జిమ్మిక్లు మానుకోండి. చంద్రబాబు నాయుడు గారు విషయాన్ని జరుగుతున్న విషయాన్ని చూస్తూ నేనే చేసినట్టుగా నేనే పుట్టించినట్టుగా ఇలాంటి కార్యక్రమాలు చేయకండి, ఎక్కడ ఇలాంటి అబద్దాలు మాని వాస్తవగతికి చేసుకుంటే 10 కాలాల పాటు రాజకీయ పార్టీగా నిలబడడానికి అవకాశం ఉండదు. రాజకీయ పార్టీగా ఏదో ఒక పొజిషన్ లేకపోతే తుచ్చి పుట్టిపోద్ది. ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఇప్పటికే పోయింది, ఇంకా పోద్ది. అది నా తాలూకా ఆలోచన వివరణ. ఈ రాష్ట్రం సామాన్య ప్రధానికానికి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలనేదే జగన్మోహన్ రెడ్డి కొత్త నిశ్చయంగా మనం చేస్తున్నాం.
ఏమీ పుట్టని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా టెండర్ పిలుస్తున్నాం రేపు రెండో పిలిచి అవి ఇవి కలిపి ఒక నాలుగైదు నెలల్లో అవన్నీ అందిస్తాం. 100% కంప్లీట్ ఒక్కటి కూడా అవ్వలేదు, ఒక్కటి కూడా అవ్వలేదు. ఒక్కడైతే ఇప్పుడు చంద్రబాబు ఇచ్చేవాడు కదా, మరి ఆ తర్వాత కట్టలేదు కదా. నేను కట్టేవని చెప్పాను. మా విధానం ఏంటంటే అందరికి పాటు ఇద్దాం అనుకున్నాం, కోర్టు కేసు చేతి తీసుకొచ్చారు, మా మందికి ఆగింది. మొన్న మన ముఖ్యమంత్రి గారు సమావేశం అయిన తర్వాత ఆ 80% ఏదైతే 90% అయ్యో అవి పూర్తి చేసి ఇన్ఫ్రా పూర్తి చేసి అవి ముందు ఇవ్వండి. ఆ తర్వాత వచ్చి కోర్టు బాధ్యం అయిన తర్వాత 300 ఎస్ఎఫ్టీ ఏదైతుందో అది ఫ్రీగా ఇద్దామని మనం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు దోపిడీ నుంచి అది బయటపడదాము అని చెప్పి ఏవైతే ఆ ఇల్లు ఉన్నాయో సుమారు 143 ఇల్లు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా మొత్తం అవన్నీ కూడా ఫ్రీగా ఇద్దామని ఈ కోర్టు కేసు అయిన తర్వాత వాళ్ళందరికి ఇస్తాం. అది ఇస్తాం. అర్హుడైతే ఎలిజిబిలిటీ ఉంటే డెఫినెట్ గా ఇస్తాం. మేము మీడియాకి ప్రభుత్వం ఇవ్వాలనేది ఇళ్ల స్థలం కానీ ఇల్లు కానీ ఇవ్వాలనేది ఇచ్చే ముందు సబ్ కమిటీలో ఇష్యూ కూడా ఉంది, సబ్ కమిటీ కూడా డిస్కస్ చేస్తాం. ఒకసారి చెప్పండి, మళ్ళీ దయచేసి మాట్లాడకండి ఎవరో ఒకరు చెప్పండి. మేము కేంద్రానికి అప్డేట్ మాకు కాంట్రాక్ట్ల మీద మక్కువ లేదు, మాకు దోపిడీ పట్ల మాకు ఆసక్తి లేదు. ఆ రోజు ఎందుకు తగ్గాయి? ఆంధ్ర రాష్ట్రానికి కాంట్రాక్ట్లు మాకు అప్పచెప్పండి, మేము మా ప్రాజెక్టు మేము కట్టుకుంటాము అని. లేకపోతే చెప్పినట్టు ఏముంది, ఇది జాతీయ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు కట్టే బాధ్యత, ఈ ప్రాజెక్టుకి అయిన ప్రతి పైసా కూడా కేంద్రం ఇవ్వాలనేది చట్టంలో ఉంది. ఉంటున్న నేపథ్యంలో మళ్లీ 2 MA ఎవరు చేస్తారు ఇంటి అమ్మోయ్ కేంద్రంతోని మాకెంత సరిపడుతుందని చేశారంటే దానికి కట్టుబడి ఉండాలి కదా రాష్ట్రం. ఒక దగ్గర వచ్చి ప్రభుత్వం చేసిన దానికి కట్టుబడి ఉండాలా? ఒక దానికి వచ్చి ప్రభుత్వం చేసిన దానికి కట్టుబడి ఉండక్కర్లేదు. ఏంటి మాటలు? పదం పదం పూర్తి చేయడం మా జయం, కేంద్రాన్ని ఒప్పిస్తాం మెప్పిస్తాం చేస్తాం, రాష్ట్రం పూర్తి సర్వశక్తిగా చేసి అనుకున్న టైం సమయానికే ప్రాజెక్టు పూర్తి చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. కేంద్రం నిధులు ఎందుకు తగ్గాయి? ఎందుకు తగ్గాయి? చంద్రబాబు నాయుడు దోపిడీ వల్ల, చంద్రబాబు నాయుడు ధనదాహం వల్ల తగ్గింది. దాన్ని మళ్ళీ ఈ ధనదాహం మాకు అందుకే చెప్తాను, ఈ ధనదాహం మాకు లేదు, ఈ దోపిడీ మాకు లేదు, ఇవన్నీ లేదు బాబు, ఈ కారణాలు కాదు. ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ని పూర్తి పైసా కూడా కేంద్రమే భరించాలి, చేయాలని చెప్పి మా అభ్యర్థన ఆవేదన అడుగుతున్నాం. ఆయన సర్వశక్తిగా ప్రయత్నిస్తాం, లేకపోతే ఇప్పుడు రాష్ట్రమే భరిస్తాం. రాష్ట్రం కట్టి తీరుతుంది, అది రాష్ట్రం తాలూకా మా బాధ్యత. అది ఎందుకంటే పోలవరం అనేది రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఇబ్బంది వచ్చింది, ఆయన శంకుస్థాపన చేశాడు దాన్ని పూర్తి. ఆయన శంకుస్థాపన చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని ప్రారంభిస్తారు పూర్తి స్థాయిలో. అది మా అది మా తాలూకా అబద్ధం. ఎవరున్నారు ఎక్కడ మనలాగా అయిపోయినాయి? నా తెలుగు టీడీపీలు అంటే అయిపోద్దా? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 2014లో వచ్చిన తర్వాత 2016 వరకు 2 సంవత్సరాలు సుమారు 2016 కాదు 18 నెలల కాబట్టి 2 సంవత్సరాలు కాబట్టి 265 రూపాయలు 265 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. వాస్తవం తెలుసుకోండి, పెట్టిన బుక్ కూడా వేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి 14 రోజుల నుంచే పోలవరం మీద వచ్చి రివ్యూ చేస్తున్నాం, పక్కన జరుగుతున్నాయి, ఎండాల్మెంట్ చేస్తున్నాం, రిపోర్ట్ చేస్తున్నాం, పనులు ముందుకు వెళ్తున్నాయి, చేస్తూనే ఉన్నాం. ఖర్చు కావచ్చు నాకు, నేను సగం చూడలేదు కానీ నాకు అంత దాని మీద ఆలోచన లేదు కానీ కావాల్సిన రేపే చెప్తాం మీకు ఖర్చుని ఎంత ఖర్చు అయింది ఇప్పుడు వరకు అని. అవన్నీ నేను ఐడియా ఉంది, ఐడియా లోపు కట్ చేయాలనేదే మా ఆలోచన. మేమేమి ఉత్తరగా ఉత్తర కుమారుడు ప్రకల్పం పడడానికి గత మంత్రిలాగా మేము కాదు. గత మంత్రులు వచ్చి ఉత్తర బెల్ల కొట్టి
వచ్చే సంవత్సరం ఇనాకల్ అయిపోద్ది, ఏడైపోద్ది, కొబ్బరికాయ ఉంటాం గేట్ అయిపోద్ది అక్కడ. ఆ గేట్ పోదే, పోయాదికి శంకుస్థానం అయిపోద్ది. అంత తప్ప ఆ గేట్ కూడా అవుతుంది. ఎన్ని ఎన్ని చునాదు, ఎన్ని ఎన్నిటికి శంకుస్థాపన చేశారండి, ఎన్నిటికి కొబ్బరికాయలు కొట్టారండి, ఏం పూర్తి అయిందా? ఆలోచన ఉండాలి. పంచే పబ్లిసిటీ అయినా పనే పని లేకుండా పబ్లిసిటీకి ఏది? రేపు రేపు చెప్తాను నీకు ఆ విషయాన్ని. వాస్తవంగా నేను ఆ శాఖను చూడలేదు కానీ పోలవరం ప్రాజెక్టు నేను ఆ శాఖ మంత్రి సమిష్టి బాధ్యతగా రాష్ట్రంలోనూ నేను నాకున్న అవగాహన ప్రకారం చేసిన ప్రకారం ఆ ప్రాజెక్టు పూర్తవ్వాలనేది ముఖ్యమంత్రి ఆశయంగా మా డిస్కషన్లో కానీ మేము కానీ చూస్తున్నాము. మీకు కరెక్ట్ గా మీకు లెక్కలతో చెప్పాలంటే మరో సమయం తీసుకుని దాని మీద ప్రత్యేకించి రేపు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పిలిచి మళ్ళీ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తాను. ఒక షీట్ కూడా మీకు ఇస్తాను. ఆ రోజు నాటికి వచ్చి ఎంత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటికీ ఎంత పని అయింది, రాష్ట్ర కాకపోతే ఎంత అయింది, ఎంత ఖర్చు అయింది, ఎంత అవసరమైంది అని అన్ని అవన్నీ ఇస్తాం. తప్పకుండా ఇస్తాం 100%. అంత 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 అంతవరకు లేకుండా ఒప్పించాలనేది మా తాలూకు తరణ. అవసరమైతే వెళ్తాం, అవసరమైతే అవసరమైతే అన్ని విధాలుగా కూడా చేస్తాం. ఎందుకంటే పోలవరం అనేది మన జీవనాధారం, అది లైఫ్ లైన్. పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రానికి, ముఖ్యంగా మన ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ లేకపోతే మన కోస్తా ప్రాంతానికి కానీ రాజస్థాన్ ప్రాంతానికి కానీ పోలవరం అనేది ఇది లైఫ్ లైన్. కాబట్టి ఇక్కడ దాని గురించి రాజీ పడే ప్రసక్తి చంద్రబాబు నాయుడు లాగా పట్టుదలతోనే దాన్ని తీసుకొస్తాం. ఎవరు ఇద్దరులో ఎవరు 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 చేస్తారు చెప్పండి. మీ ప్రజలు మీ ఆంధ్రజ్యోతి పత్రిక భావిస్తుంది. మేము ఎందుకు భావిస్తారు, ఏ ప్రజలు భావించారు చెప్పండి, ఎందుకు భావిస్తారండి ప్రజలు? పోరాటం చేయడం అనేది పార్టీ పుట్టుకతో వచ్చినది. ఇది ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తయారవ్వాలనేది ఈ పార్టీ తాలూకా దీని రక్తంలో ఉన్నది. ఎలాగండి అది మీరంటారు? ఇంకేంటి ఇక్కడ ఇచ్చిన మొన్న ఎవరో సోదరుడు పెట్టాడు నాకు, పెట్టాడు, నేను వచ్చి పంపించాను. మీ యూనియన్లు గొడవ ఉన్నాయండి అందులో. అందులో మీ యూనియన్లే ఒక యూనియన్ వచ్చి గొడవ పడుతుందండి, ఇంకో యూనియన్ గొడవ పడుతుంది. దయచేసి మీ సోదరులు అందరినీ రిక్వెస్ట్ చేస్తుందంటే యూనియన్ గోడలు ఉంటే ఇవన్నీ చూసుకుని కానీ కామన్ గా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ముందు ఎక్కువ సైలెంట్ చేయండి. అడ్డులు పట్టకండి. అందుకే పొడిగిస్తుంటే ఈ గొడవ తీరదు. అందుకే ఆపేస్తేనే ఎక్కడ దొరికి వస్తుంది. మీరేనా మీ యూనియన్ల మీద ఒత్తిడి తీసుకొస్తారు, మీ నాయకత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారు, ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం వస్తుంది, లేకపోతే అలా తాత్కాలికంగా ఉంటుంది. అదొక స్వంగం తీసండి. మాకు యూనియన్తో సంబంధం లేదు. మీరు మా తాలూకు పడతానని, మా తాలూకు మా పేపర్ని, లేదా మా యాజమాన్య అని మీరు పరిగణలోకి తీసుకుని మాకు ఇవ్వండి అని చెప్పి మీరు ఇవ్వండి. అది ఇస్తే అవుతుంది, ఏం తప్ప ఉంది? అదొక పొద్దున్న తీసుకెళ్తాను. చదువు తీసుకున్నాము మీ యూనియన్లో వచ్చి గొడవ పెడితే మమ్మల్ని చదువు తీసుకోమంటారు. ఏ మీ యూనియన్లు మీకు చెప్పొద్దా? ఏ మీ యూనియన్కి ఇది మీరు చెప్పారు? ఏమయ్యా ఏంటిది మీ సస్తనం ఇది? ఎక్కడో ఓ రాజీకి రండి అని చెప్పి ఓ రాజీకి రండి, లేకపోతే నీ యూనియన్ రాజీనామా చేస్తానని చెప్పొచ్చు కదా. అదే చెప్పరు మీరు మమ్మల్ని అడుగుతారు. ఒకరు ఫైనల్ గా మీరు రాకపోతే అప్పుడు ప్రభుత్వం తీసుకోవాలని ప్రభుత్వం తీసుకుంటుంది. అప్పుడు ప్రభుత్వం ఏమైనా తీసుకోవాలి చూస్తే మీ అమ్మాయినే మేము తీసుకుంటాం. మొన్న సోదరు పెట్టంటే నేను వెంటనే రెస్పాండ్ అయ్యి మనతో మాట్లాడాను, సంబంధిత అధికారితో మాట్లాడాను, వెంటనే చెప్పాను కూడా ఆ విషయాన్ని. ఓకేనా? ఏంటి సార్, కొద్దిసేపటి క్రితమా?
आवास मेमे वे अर्थम इधी एटे अर्थम विषय अर्थम चुस्क पड़ी अर्बन हाउसिंग रूरल हाउसिंग वेर दा तो इन मन एक्को इच्छी शांन कट कंट उ मूल कटी शांन विमर्श अभी ग्रउंड अवटे अभी मे सरेंडर मल्ल मुफ लक्षल कड़ना कदा दाटक अभी चूसी अलग अभिप्रय अर्थम पाइंट ఏదైతే గత ప్రభుత్వంలో 7 లక్షలు శాంక్షన్ చేసి 3 లక్షలు గ్రౌండ్ చేసి కొబ్బరికాయ కొట్టి 2 లక్షలు 60000 ఇల్లు ప్రారంభించారో ఆ మిగతా 24 లక్షల చెల్లర ఇల్లు మిగిలిపోయినేవో వాటిని ఈ దీనిలో తీసుకొస్తున్నాం ఏది ఇండిపెండెంట్ హౌస్ కింద జీప్లస్ 3 నుంచి దీన్ని షిఫ్ట్ చేస్తున్నాం స్విచ్ చేసినప్పుడు దీని తాళకద వచ్చి జీవన వచ్చి క్యాన్ చేసి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సర్వ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి దీంట్లో తీసుకుంటాం శాంక్షన్. వాళ్ళు ఇచ్చేది లక్ష 50000 ప్రధానమంత్రి వాళ్ళ దీంట్లోనూ ప్రధానమంత్రి ఉంది దీంట్లోనూ కూడా ఉంది కాబట్టి దీంట్లో తీసుకుంటాం శాంక్షన్. ఒకవేళ అది కానీ మీరు అనుకుంటారంటే అది కానీ నేను అనుకుంటున్నాను. లేదు ఆ బీజేపీ నాయకు ధ్యానం నా తీర్చి వాళ్ళు చేస్తుంది అది కాదు अगते अवगन लोपुर अभी कदाते मेमेते विवरण अड़ी मम्मी अड़की तरवा बहुत मम्मी अड़की कम्यूनकेशन गैप उवगा सचार लपी सचार लपुस సారి ఇంతక అవగాహన లోపన అవగాహన లోపన సమాచార లోపం నేను విత్తిగా చేసుకుంటాను వరుడు సమాచార లోపంతో చేసి ఉండొచ్చు కానీ అది వాస్తవం కాదు బహుశా దీని ఇదే ఉండొచ్చు ఏదంటే 4 లక్షల 50000 ఇల్లు ఇంకా ఏదో కట్టలేదో దాన్ని సరెండర్ చేసి మళ్ళీ 30 లక్షల ఇంట్లో మాకు నెంబర్ ఇది కూడా శాంక్షన్ కావాలి కాబట్టి ఇందులో తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ తీసుకుంటాను इला साल दिल कटा बाबू लेते डोटी मल्ल क्लारटी क्लारटी कंफ्यूज प्रजल ने कंफ्यूज चूस्तर मैं क्लारटी अभी अभी पर्व क्लारटी अम्मी अभी अंतना పాలవరానికి ఇస్తున్న నిధులు ముందు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి అఫ్రంట్ ఇస్తుంది దాని గురించి రీయింబర్స్మెంట్ కేంద్రం ఇస్తుంది ఉన్న పరిధిలో మా డిపిఆర్ ప్రకారం ఏం కావాలి